డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈనాడు దినపత్రికను దగ్ధం చేశారు. కులానికి కొమ్ము కాస్తూ మీడియాలో అవాస్తవాలు తప్పుడు రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఈనాడు పేపర్లను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాడు మీడియా రామోజీరావు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముమ్మిడివరంలో ఏదైతే రామోజీరావు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఈనాడు పేపర్లో ప్రభుత్వంపై విషం కక్కుతున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో చూసాం. దానిలో ముఖ్యంగా 2 రోజుల క్రితం పట్టాభిని ఏదైతే గన్నవరంలో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఒంటి మీద పోలీసులు గాయాలు చేశారని చెప్పి తప్పుడు వార్తలు ప్రచురించి అది కూడా బ్యానర్ ఐటెం కింద ప్రచురించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏ రకమైన రాతలు రాశారో మనందరం చూసాం. దానికి ఏదైతే సవరణ అంటూ మళ్ళీ ఇవాళ వాళ్ళు మేము చేసింది తప్పని ఒప్పుకుంటూ ఈనాడు పేపర్ ఇవాళ సవరణ కూడా వాళ్ళు ఇచ్చిన సందర్భం చూసామంటే ఈ సంఘటన చూసిన తర్వాత రామోజీరావు గారు ఏదైతే జర్నలిజానికి ఒకప్పుడు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఇంత నీచానికి దిగజారిపోతూ తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ఏ రకంగా దిగజారిపోయాడు అనేది మనకందరికీ కూడా తెలుస్తుంది. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మారు, అలాగే రోజుకో రకంగా పోలవరం ఆగిపోయిందంటున్నారు. సచివాలయ వ్యవస్థ ఎవరికి అవసరం లేదని విషం చిమ్ముతూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన చేస్తున్న ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ముమ్మిడివరంలో ఈనాడు పత్రికలను దగ్ధం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా రామోజీరావు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఈ 2-3 సంవత్సరాలుగా తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తప్పుడు కథనాలు కానీ తప్పుడు వార్తలు రాస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఇవాళ రామోజీరావు గారు చేస్తున్న ప్రయత్న కుటిల ప్రయత్నాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న మంచిని గమనిస్తున్నారు. ఏదైతే మీరు విష ప్రచారం చేస్తున్నారో ఆ విష ప్రచారం ప్రజలకి ఖచ్చితంగా ఇవాళ అర్థం చేసుకుని ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వ పక్షాన నిలబడడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి ప్రజలందరూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి మీరు తప్పుడు కథనాలు కానీ తప్పుడు వార్తలు రాస్తే ఏదైతే జర్నలిజాన్ని మీరు పెంచి పోషించి